ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్థాయిలో విరుచుకుపడ్డారు అమరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణను అప్పుల పాలు చేశారని ధనిక రాష్ట్ర అప్పుల కుప్పగా మారిందని వ్యాఖ్యానించారు అరవై ఏళ్లలో అధికారంలో ఉన్న పార్టీలు అరవై తొమ్మిది వేల కోట్ల అప్పు చేస్తే కేసీఆర్ ఏడేళ్లలోనే ఐదు లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని లోట్ బడ్జెట్ రాష్ట్రంగా మార్చారన్నారు కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని రేవంత్ రెడ్డి చెప్పారు పార్టీ ఏర్పాటు చేసిన వ్యవస్థను ఏడు సంవత్సరాలలో కేసీఆర్ గారు విధ్వంసం చేసిండు అరవై ఐదు సంవత్సరాల పరిపాలనలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులను అన్నింటిని కూడా విధ్వంసం చేసిండు ఈ విధ్వంసం చేయడం ద్వారా చెరుకు ఫ్యాక్టరీలు మూసేస్తే పది లక్షల ఎకరాలలో చెరుకు పండించే రైతులు చెరుకు మానేసిండ్రు గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు మానేసిండ్రు ఎర్రజొన్నలు కొనటోళ్ళు లేక వాళ్ళు మానేసినారు కందులకు ధర లేక కందులు మానేసిన రు వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన పంటలన్నీ హైదరాబాద్ చుట్టుముట్టుతా ఇవి కాక రియల్ ఎస్టేట్ ప్లాట్ల కింద ఈరోజు భూములు భూ యజమానులు మారిపోయిన్రు భూ యజమానులుగా ఉండి ఆత్మగౌరవం